ఈరోజు పశు విజ్ఞాన బడి కార్యక్రమంలో భాగంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు సోదరులకు, పశుసంవర్ధక శాఖ సహాయకులకు హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనము చర్చించుకుంటున్న విషయం వివిధ రకాల పశుగ్రాసాలు, వాటి యొక్క సాగు విధానం, దిగుబడి మొదలగు విషయాల మీద సమగ్రంగా చర్చించుకోబోతున్నాం. వివిధ రకాల సాగు విధానంలో మనం చూసుకున్నట్లయితే అన్నిటికీ కామన్గా నేలను దున్నుకోవడము, అలాగే విత్తనాలు నాటే విధానం గురించి, ఒక్కొక్క ఎకరాకు ఎంత విత్తనం కావాలి, అలాగే ఏ రకమైన ఎరువులు వేయాలి, నీటి తడులు ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి, కలుపు నివారణ ఎలా చేపట్టాలి, అలా కోత విధానం ఎంత దిగుబడి వస్తుందని మనం ప్రతి పంట గురించి విడివిడిగా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మొదటగా ధాన్యపు జాతి ఏకవార్షికాలు. ధాన్యపు జాతి అంటే ఏవైతే కాయలు కాయవో, ఏవైతే గింజలు ఉంటాయో వాటిని మనం ధాన్యపు జాతి కింద వర్గీకరించడం జరుగుతుంది. అందులో రకాలు చూసుకున్నట్లయితే హైబ్రిడ్ జొన్న, ఈ హైబ్రిడ్ జొన్న కింద చాలా రకాలు మనకు ఈరోజు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అందులో ఎంపీ చారి, PC 23, SHG స్వీట్ సుడాన్ గ్రాస్ 59-3, SHG 998 లాంటి పలు రకాలు ఈరోజు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం ఎప్పుడు ఎత్తుకోవాలని చూస్తే జూలై నుంచి ఆగస్టు మాసంలో, అంటే వర్షాధారంగా మనం ఎక్కడైతే వేసుకోవాలనుకుంటామో అనంతపురం లాంటి జిల్లాల్లో మనకు జూలై నుంచి ఆగస్టుకు చాలా అనుకూలంగా ఉంటుంది. లేదు నీటిపారుదల ఉంది అనుకుంటే జనవరి నుంచి మేలో కూడా మనం, అంటే నీటి పారుదల సక్రంగా ఉన్నట్లయితే జనవరి నుంచి మే వరకు, లేదా మే నుంచి జనవరి వరకు మనము వేసుకోవడానికి అవకాశం. సో ఎన్ని విత్తనాలు ఒక హెక్టార్ అంటే 2.5 ఎకరాకి మనకు కావాల్సిన విత్తనాలు ఏంటంటే 40 నుంచి 50 కేజీలు కావాలి. మనము ఇవన్నీ కూడా సాళ్ళ పద్ధతులు, అంటే వరుసలుగా మనం వేసుకున్నట్లయితే బాగుంటుంది. అందుకని ఒక అడుగు వెడల్పుతోటి బోదలు ఏర్పాటు చేసుకొని ఓ గొర్రె సహాయంతో మనం విత్తుకున్నట్లయితే ఈ వరుసల విధానం ఈజీగా ఉంటుంది. ఎరువులు చూసుకున్నట్లయితే మనం కిలో మనం 30 కిలోల పొటాషు, 80 కిలోల వరకు నత్రజని ఉన్నటువంటి ఎరువులను మనం వేసుకున్నట్లయితే బాగుంటుంది. నీటి తడులు 15 రోజులకు ఒకసారి మనం ఒక తడిని ఇచ్చుకున్నట్లయితే 3 నెలలకు మనకు 90 రోజుల్లో మొదటి 80 నుంచి 90 రోజుల్లో మొదటి పంట వస్తుంది. అలాగే మొదటి కోతను మనం గమనించినట్లయితే 50 నుంచి 55 రోజులకే అని చెప్పారు. ఇందాకే మొక్కజొన్న రకాలు, జొన్న రకాలని మనం 45 రోజుల లోపల ఎంత వేపుగా పెరిగినప్పటికీ దాన్ని మనం మేతగా వాడరాదు. ఎందుకు అని అంటే ఆ సమయంలో సైనైడ్ పాయిజనింగ్ ఉండడం వల్ల పశువులకి హానికరంగా ఉంటుంది. కాబట్టి 45 రోజులు అంటే 50 నుంచి 55 రోజుల వరకు మధ్యకాలంలో వాటి యొక్క మనం మేతను తీసుకొని పశువులకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి 30 నుంచి 45 రోజులకి ఒక కోత చొప్పున 3 నుంచి 4 కోతల వరకు కూడా రకాన్ని బట్టి మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. సరాసరి దిగుబడి చూసినట్లయితే 70 నుంచి 80 టన్నుల పచ్చిమేత మనకి ఒక ఎకరం హెక్టార్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మొక్కజొన్న రకాలు మన ప్రాంతంలో మనం ముఖ్యంగా ఎక్కువగా వాడేటువంటి రకము ఆఫ్రికన్ టాల్, గంగా అని హైబ్రిడ్ ఎఫ్, విజయ కృష్ణ. మనం విత్తుకునే సమయం చూసినట్లయితే వర్షాధారంగా ఎప్పుడు కూడా జూలై నుంచి ఆగస్టుకి, నీటిపారుదల కింద అయినట్లయితే మే నుంచి జనవరి మధ్యకాలంలో ఎప్పుడైనా కూడా మనం నాటుకునే అవకాశం ఉంటుంది. విత్తనాల వసతులకి 1 హెక్టార్కి 40 నుంచి 50 కిలోల అవసరం ఉంటుంది. ఇక్కడ 1 అడుగు దూరంతో సాళ్ళ మధ్యలో విత్తనాలను వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎరువులు 120 కిలోల పొటాషు, 120 కిలోల నైట్రోజన్ మనము 2-3 దప్పాలుగా పంటకు వేసుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి వస్తుంది. నీటి తడులు ప్రతి 10 రోజులకు ఒకసారి మనం ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి కోతని మనము 60 నుంచి 70 రోజుల్లో పూత కంకి దశలో కానీ, పూత కంకి ఉన్నప్పుడు కోత కోసుకోవచ్చు. ప్రతి 50 నుంచి 60 రోజులకి కోత చొప్పున 2 నుంచి 3 కోతలు కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. పచ్చిమేత దిగుబడి చూసుకున్నట్లయితే 50 నుంచి 60
మెట్రిక్ టన్నుల దిగుబడి మనము పొందవచ్చు. ఈ సజ్జ రకాలు మనం చూసినట్లయితే ఎక్కువగా జైంట్ బాజ్రా అని, జైంట్ రాజ్ కోని, బిఎఫ్ పిఏ రకాలు మనము పశుగ్రాసాలకి విరివిగా వాడుతున్నాము. ఇవి కూడా వర్షాధారంగా అయితే మనం వేసుకోవాలనుకున్నప్పుడు జూలై ఆగస్టు మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. నీటి తడుల కింద అయితే మే నుంచి జనవరి వరకు, ఎందుకంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇవంత ఎండాకాలం కాబట్టి ఆ టైంలో అంత పెరుగుదల రాదు కాబట్టి మే నుంచి జనవరికి నీటిపారుదల సౌకర్యం ఉన్నప్పుడు మనం విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి కూడా విత్తనాలు ఒక హెక్టార్కి 15 నుంచి 20 కేజీలు అవసరం ఉంటుంది. ఎరువులు 30 కిలోల పొటాసు 80 కిలోల నత్రజని, నీటి తడులు మనం 15 రోజులకు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి కోత 60 నుంచి 70 రోజులకి మనకు మొదటి కోత వస్తుంది. కోతకు మధ్య 30 నుంచి 35 రోజులు తేడాతోటి మనం 2 నుంచి 3 కట్టింగ్స్ మనం తీసుకునే అవకాశం ఉంటుంది. సరాసరి దిగుబడి చూసుకున్నట్లయితే 25 నుంచి 30 టన్నులు మెట్రిక్ టన్నులు దిగుబడి పశుగ్రాసం మనకు లభిస్తుంది. కాయజాతి ఏకవార్షికాలు మనం చూసుకున్నట్లయితే, అంటే ఏకవార్షికం అంటే ఒక సంవత్సర కాలంలోనే మనం వాటిని కంప్లీట్ చేస్తాం. సో అలసంద, ఈ అలసందలో ఇది లెగ్యూమ్ అంటే ఈ కాయజాతి, ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. ఇందులో UPC 52/86, EC 42/16, IC 42/16, రష్యన్ జైంట్, బుందేల్ రకాలని మనం విరివిగా వాడుతున్నాం. సో వర్షాధారంగా మనం వేయాలనుకున్నప్పుడు జూన్ జూలై నుంచి ఆగస్టు వరకు వేసుకోవచ్చు. నీటిపారుదల కింద అయితే ఫిబ్రవరి నుంచి జూన్ వరకు మనం వేసుకోవచ్చు. కావలసిన విత్తనాలు 30 నుంచి 40 కిలోలు. విత్తడానికి మనము రో సిస్టమ్ అంటే వరుస వేసుకోవాలి. అంటే వరుసకి వరుసక మధ్య దూరం 30 సెంటీమీటర్లు అంటే ఒక అడుగు దూరం పెట్టి చెట్టుకు చెట్టుకు మధ్యన 10 సెంటీమీటర్లు మనం వదులుకొని వేసుకున్నట్లయితే పంట దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎరువులు చూసుకున్నట్లయితే మనం 20 కిలోల నత్రజని, 60 కిలోల పిటోస్, పొటాష్ని మనం 2-3 దప్పాలుగా వేసుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇంకా నీటిపారుదల అయినప్పుడైతే మనం 12 నుంచి 15 రోజులకు ఒకసారి ఒక తడి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మొదటి కోత చూసినట్లయితే మనం 60 నుంచి 70 రోజులకి పూత దశలో ఉన్నప్పుడు మనం కోసుకున్నట్లయితే ఎక్కువ పోషకాలు పశువులకు లభిస్తాయి. దిగుబడి చూసుకున్నట్లయితే 25 నుంచి 30 మెట్రిక్ టన్లు నీటి ఆధారంగా అన్నప్పుడు ఎక్కువ వస్తుంది, 25 నుంచి 30 మెట్రిక్ టన్లు. అదే వర్షాధారంగా అయితే 10 నుంచి 15 టన్లు వస్తుంది. పిల్లి పెసర ఇది కూడా మనం ఆగస్టు జనవరి మధ్యలో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రబీ పంటగా దీన్ని సాగు చేసుకోవచ్చు. కావలసిన విత్తనాలు హెక్టార్కి 25 నుంచి 30 కేజీలు. మిశ్రమ పంటగా అన్నప్పుడు 15 నుంచి 20 కిలోలు మనకు కావాల్సి ఉంటుంది. దీనికి కూడా మనం ఎకరానికి 10 బండ్ల కంపోస్టు అంటే 10 టన్ల వరకు మనం బాగా చివికినటువంటి పశువుల ఎరువుని, అలాగే దాంతోపాటు దుక్కిలో 20 కిలోల యూరియా, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ ఫాస్ఫేట్, 60 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేసుకున్నట్లయితే దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గా ఇప్పుడు మనకున్న ఏరియాల్లో వరి కోసిన తర్వాత ఆ తేమలో చల్లుకున్నట్లయితే నీటి తడులు అవసరం ఉండదు. మొదటి కోత మనం గమనించినట్లయితే 50 రోజులకు వస్తుంది. తర్వాత ప్రతి 2వ కోత 3వ కోత 45 రోజులకు ఒకసారి మనం తీసుకోవచ్చు. దిగుబడి చూసుకున్నట్లయితే 20 నుంచి 25 టన్నుల దిగుబడి పశుగ్రాసంగా మనం పొందేటువంటి అవకాశం. ఇంకా జనుము, సనహెంప అని మనం పిలవడం జరుగుతుంది. దీన్ని కూడా మనం ఎక్కడైతే మాగాణి ప్రాంతం ఎక్కువ ఉంటుందో వరి కోసిన తర్వాత ఆ తేమలో మనం చల్లుకున్నట్లయితే ఏ రకమైనటువంటి దుక్కి చేసుకోవడం ఇలాంటి ఇతర కార్యక్రమాలు లేకుండా మనం పంటను పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి మార్చి అక్టోబర్ నవంబర్ వరి కోసిన తర్వాత దీన్ని పొలంలో చల్లుకున్నట్లయితే ఉంటుంది. కావాల్సిన విత్తనం చూసుకున్నట్టయితే 30 నుంచి 30 కిలోల విత్తనాలు 1 హెక్టార్కి అవసరం ఉంటాయి. సో 10 అంగుళాల దూరంతో పాటు సాళ్ళల్లో గొర్రె సహాయంతో మనం వేసుకున్నట్లయితే చక్కగా విత్తనం మొలకెత్తేటువంటి అవకాశం ఉంటుంది.
ఎరువులు విషయం చూసుకున్నట్లయితే మనము ఒక 10 నుంచి 12 బండ్లు అంటే ఒక 10 నుంచి 12 టన్లు కంపోస్ట్ని, అలాగే 20 కిలోల యూరియా, 30 కిలోల మెరేట్ ఆఫ్ ఫాస్ఫేట్ని, 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్ని మనము భూమిలో చల్లుకున్నట్లయితే ఇత్తనం మొలకెత్తడం కానీ పెరుగుదల కానీ బాగుంటుంది. నీటి తెడులు చూసుకున్నట్లయితే తేమ అవసరాన్ని బట్టి 15 నుంచి 20 రోజులకు ఒకసారి మనం తడి ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి కోత మనకు 50 రోజుల్లో పూత దశలో ఉన్నప్పుడు కోసుకోవచ్చును. తర్వాత ప్రతి 45 రోజులకు ఒకసారి 2-3 కట్టింగ్స్ మనం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో మరి ఈ జనుముకు సంబంధించినంత వరకు మనకు ఒకేసారి కటింగ్ వస్తుంది, 2-3 సార్లు రాదు. సో ఒకసారి కటింగ్లోనే మనకి ఎక్కువ దిగుబడి పసుగ్రాసంగా వస్తుంది, 25 నుంచి 35 టన్లు దిగుబడిగా వచ్చేటువంటి అవకాశం. సో ఇది ఈరోజు మనమందరం కూడా వివిధ రకాల పసుగ్రాసాలు వాటికి కావాల్సిన సాగు విధానాల్లో మనము దుక్కి ఎలా చేసుకోవాలి, విత్తనం ఎంత అవసరం ఉంటుంది, వేసుకోవాల్సిన ఎరువులు ఏంటి, అలాగే ఎంత దిగుబడి వస్తుంది, యాజమాన్య పద్ధతుల గురించి సమగ్రంగా తెలుసుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.